चूस्ते करोना कल्लोल नेपथ्यंलो पेदलु आकलितो अलमटिंचकूडदन्न उद्देशंतो राष्ट्र प्रभुत्वं कीलक निर्णयं तीसुकुंदी। रेषन् कार्डु उन्न कुटुंबंलो ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది। ఈ నెల నుంచి నవంబర్ వరకు ఈ ఉచిత పంపిణీ కొనసాగుతుందని శనివారం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు। రాష్ట్రంలో 53.30 లక్షల ఆహార భద్రతా కార్డులోని 1.91 కోట్ల మందికి మాత్రమే ఉచిత బియ్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు। రాష్ట్రంలోనే 87.54 లక్షల కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని, దీంతో మొత్తం 2.80 కోట్ల మందికి లబ్ధి చేకూరనుందని మంత్రి చెప్పారు। రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 216 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ 1.79 కోట్ల టన్నుల బియ్యం పంపిణీ చేస్తోందని, ఇప్పుడు 5 నెలల పాటు ఉచిత బియ్యం కల్పకొని 2.89 కోట్ల టన్నులు పంపిణీ చేస్తామని వివరించారు। ఇందుకోసం ప్రతి నెల 50 కోట్ల రూపాయల చొప్పున 5 నెలలకు 250 కోట్లు అదనంగా వెచ్చించినట్లు వెల్లడించారు।